తెలంగాణలో మరో 4 రోజులు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది సూర్యోదయం న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. కనీసం నైరుతి ఋతుపవనాలు తిరోగమిస్తున్నాయని, వీటి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే కనుక నిజమైతే రాబోయే కొన్ని రోజులు మన రాష్ట్రానికి నీటితో నిండిపోయే రోజులు కావచ్చు. మరి ఎవరెవరికి అలర్ట్ ఉంది, వానల ప్రభావం ఎలా ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ప్రత్యేకంగా కామారెడ్డి, హైదరాబాద్, నిర్మి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో వరుసగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జలమయమైంది. విజువల్స్ ఆఫ్ హైదరాబాద్. మరింత సమాచారం ప్రకారం కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా 9.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ పాటిగడ్డలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 4 రోజులు తెలంగాణ పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లా అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వాళ్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండిపోయాయి. నాగార్జున సాగర్, పులిచింత, జూరాల్, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు నిండిపోవడం వల్ల నీటి నిల్వలు మెరుగయ్యాయి. ఇది పంటలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తోంది. మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కలున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అదేవిధంగా వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. కనిష్టంగా 23.7 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ వర్షాలు కంటిన్యూ అవ్వడం వల్ల రాష్ట్రంలో ఆర్కిక్ వ్యవసాయ రంగాలకు మంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు మీ అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వానలు మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయి? వర్షాలు పంటలకు ఎంతగానో దోహదపడతాయని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఇలాంటి తాజా వాతావరణ అప్డేట్స్, న్యూస్, ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మా సూర్యోదయం ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వీడియోని పంచుకోండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్తో పాటు గంటను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. ధన్యవాదాలు.